Hi everyone, this is Roja. Welcome back to our channel AVR Kitchen. ఇవాళటి స్పెషల్ రెసిపీ వచ్చేసి మన తెలంగాణ స్టైల్లో మిరియాల చారు ఎలా చేయాలో మీ అందరితో షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ మిరియాలు చారు చేయడం కూడా చాలా ఈజీ అండ్ సింపుల్. వితిన్ 5 మినిట్స్లో మనం చేసి తినొచ్చు. అలాగే ఈ చారు స్పెషాలిటీ ఏంటంటే, మనకు కోల్డ్ కాఫ్తో బాధపడేవారు ఈ రసాన్ని మనం ఒక్కసారి తీసుకుంటే అలాంటి సమస్యలకు మనము దూరం అవుతాము. జస్ట్ గెట్ ఇన్ టు ద వీడియో. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడడం ద్వారా ప్రొసీజర్ అనేది మీకు స్టెప్ బై స్టెప్ కరెక్ట్గా తెలుస్తుంది. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసేసుకొని ఆయిల్ కొద్దిగా వేడెక్కనివ్వాలి. అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని కొద్దిగా వేగనివ్వాలి. ఇలా కొద్దిగా వేగాయి కదా, అందులో 3-4 ఎండు మిరపకాయలను ఇలా 1/2గా చుంచుకొని వేసేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కూడా 4-5 ఇలా మధ్యలో కాటు పెట్టుకొని వేసేసుకోవాలి. ఇలా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ ఇందులో 1 ఆనియన్ని ఇలా లావుగా కట్ చేసుకున్నాం కదా, వీటిని కూడా ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు, ఇవన్నిటిని మనం ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై అవ్వనిద్దాం. ఈ మిరియాల రసాన్ని పిల్లలైనా సరే పెద్దలు కూడా చాలా చాలా ఇష్టపడి తింటారు. ఇందులో 1/2 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఆయిల్లో కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని నేను వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. 1 టీ స్పూన్ జీరా, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ ధనియాలు, అలాగే కొద్దిగా అల్లం కూడా వేసుకున్నాను. వీటిని ఇలా బరుక్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమం కూడా ఈ ఆయిల్లో వేసి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ ఇందులో మీకు రుచికి సరిపోయేంత సాల్ట్ని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ షుగర్, షుగర్ లేదంటే మీరు బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు. ఇలా అన్నిటినీ వేసేసుకున్నాం కదా. నెక్స్ట్ ముందుగా నేను చింతపండు రసాన్ని ఇలా తీసి రెడీ చేసుకున్నాను. ఆ చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. చింతపండు నానాలంటే కొద్దిగా టైం పడుతుంది కదా, మీరు ఇన్స్టెంట్గా నానాలి అంటే వేడి నీళ్ళల్లో కొద్దిగా చింతపండుని వేస్తే తొందరగా నానిపోతుంది. చూడండి, ఇలా చారు ఇలా చక్కగా మరగనివ్వాలి. మరీ ఎక్కువగా మరగనివ్వద్దు, ఇలా ఒక్క పొంగు వచ్చే వరకు మరగనిచ్చేయాలి. ఇలా మరిగినాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. టేస్టీగా, ఎమ్మిగా, ఇన్స్టెంట్గా మిరియాల చారు ఎలా చేయాలో ఇది మన హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. అలాంటి చారుని మనం చేసి ఈరోజు నేను మీ అందరితో షేర్ చేశాను. ఇప్పుడు నేను ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. చూసారు కదండి, మీకు కూడా ఈ చారు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ బాక్స్లో తెలపాలని కోరుకుంటున్నాను. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.